ఎన్నిసార్లు షూట్ తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ రివెంజ్ చేసుకొని, అంటే వాడి సీన్లు మా అందరికంటే మేము ఎక్కువ ఎంజాయ్ చేసాం. మాకు బిగినింగే తెలుసు వాడి హిలేరియస్ అని, అంటే అంత బాగా మాకు వర్కౌట్ అయింది నిజంగా. మమ్మల్ని పెట్టడం సార్, మమ్మల్ని అందరం కరెక్ట్ పెట్టారు సార్. నేను అడుగుతాను, డోంట్ వరీ, నేను అడుగుతాను. మరొక కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. హలో 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 హలో, నమస్తే అండి. నమస్తే. సో ఎవరితో మాట్లాడతారు? రమేష్ గారు అండ్ రాఘవ్ గారు ఇద్దరు ఉన్నారు. ఆనందో బ్రహ్మ సినిమా చూసారా? చూసి కూడా మీరు ఇంత డల్ గా మాట్లాడితే ఎట్లా సార్? హ్యాపీగా నవ్వండి కాసేపు మాతో, షేర్ చేసుకోండి మీ హ్యాపీనెస్ ని. డైరెక్టర్ గారు ఉన్నారండి, మాట్లాడతారు. హలో అండి, ప్లీజ్ చెప్పండి. చెప్పండి, ఇంపడుతుందండి, చెప్పండి. సార్ సార్ దయచేసి టీవీ వైపు చూడొద్దు సార్. చాలా బాగుందండి. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. తాగుబోతు రమేష్ అయితే జనాన్ని థియేటర్ లో కూర్చొని అట్లా. థ్యాంక్ యూ. తన పర్ఫార్మెన్స్ కి ఫుల్ ఫ్లెజ్ గా మంచి క్యారెక్టర్ పడింది అతనికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అంతేనా? ఓకే, కట్ అయినట్టుంది. నిజంగా ఆయన అన్న మాట ఒకటి నిజం, మనము మనలో ఒక్కోసారి టాలెంట్ బయట పెట్టుకోవాలనే తపన ఉంటుంది, అలాంటి క్యారెక్టర్ వస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో ఈ తులసి క్యారెక్టర్ కూడా మీకు అంత సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అనుకోవచ్చా? నేను తులసి క్యారెక్టర్ తాగుబోతు కంటే ఎక్కువ కష్టపడతాను కదండి, ఎందుకంటే బ్యాలెన్సింగ్ చేయాలి. ఎందుకంటే డైరెక్టర్ గారు ఒక స్టేజ్ లో ఆలోచించేది కూడా ఒక టైంలో తాగుబోతు అంటే రమేష్ చేసేస్తాడు, అది మనం చెప్పక్కర్లేదు. కానీ ఫస్ట్ టైం అంటే జనరల్గా ఇప్పటివరకు అన్ని తాగుబోతు క్యారెక్టర్లు చేశానండి, పర్టికులర్గా ఒక తులసి. ఇప్పుడు మీరు రావడమే తులసి గారు చెప్పండి అన్నారు అక్కడ, అంటే అది అండి ఒక క్యారెక్టర్ జనాలకు ఎక్కితే పేరుతోటే పిలుస్తారు. వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ రోల్స్ టు డూ ఇస్ డ్రంకర్డ్ రోల్స్ అండి. దేర్ ఆర్ వెరీ ఫ్యూ ఆర్టిస్ట్ హూ కెన్ డూ దట్. ఈ రోజు తనకు అంత మంచి పేరు వచ్చిందంటే కూడా ఆ క్యారెక్టర్ వల్లే. అంతే అండి, ఇట్స్ ఐ మీన్ వీ హావ్ ట్రైడ్, హానెస్ట్లీ వీ హావ్ ట్రైడ్. ఐ డోంట్ నో, 6-7 మంది డిఫరెంట్ ఆర్టిస్ట్ ని స్క్రీన్ టెస్ట్ చేసాం, అంటే వీ హావ్ డన్ ఎ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. ట్రై చేసి కూడా వీఆర్ నాట్ హ్యాపీ. అంటే మేబీ ముందు ఎంఎస్ నారాయణ గారు చేసేవాళ్ళేమో సమ్వన్ ఎఫర్ట్లెస్లీగా, అండ్ నౌ రమేష్. దే వెరీ ఫ్యూ పీపుల్ అండి, అది ఐ డోంట్ నో హౌ వై ఆర్ హౌ. బట్ తాగుబోతు రోల్ చేసిన వాళ్ళు వేరే ఏమైనా చేయొచ్చు, అది మన దట్స్ ద అదర్ వే రౌండ్. బట్ అంటే అది చేసిన వాళ్ళు కంపల్సరీ ఇది చేస్తారని ఏం రూల్ లేదండి. యాక్చువల్లీ తాగుబోతు రోల్ ఉన్నా కూడా డిఫరెంట్ గా తనలో ఒక కొత్త కోణాన్ని చూపించడం కూడా నిజంగా ఒక గ్రేట్ అండి. తులసితో ఏంటంటే రమేష్ హి వాస్ దిస్ వన్ సెట్ లో గాని, అంటే ఐ డోంట్ నో, ఐ హావ్ నాట్ వర్క్డ్ విత్ హిమ్ బిఫోర్. ఈ మూవీకి వర్క్ అట్లీస్ట్ హీ హ్యాడ్ దట్ ఫియర్ అండి, హీ వాంటెడ్ టు, అంటే కరెక్ట్ వస్తాదో రాదో, అంటే ఆ స్కేర్ తో హీ అప్రోచ్ ఇట్ అండి. దట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఆన్ ద స్క్రీన్ బికాస్ హీ హ్యాడ్ దట్ థింగ్. నేను చేసింది ఎన్నో చేసిన, 100 చిత్రాలు ఆల్రెడీ తాగుబోతుకి చేసిన, నేను చేసేది ఏముంది అనేది కనపడదు అండి. యూ కెన్ సీ ఆల్మోస్ట్ న్యూ రమేష్ ఆన్ ద స్క్రీన్ అండి. అందుకే ఇంత బాగా జెండాల్లోకి వెళ్ళిపోయారు రాఘవ్ గారు. ఓకే, ఒక ట్రైలర్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ట్రైలర్ ప్లీజ్. అబ్బా తమ్ముడు, జానీ జానీ ఎస్ పోలీస్, డ్రింకింగ్ విస్కీ నో పోలీస్, టెల్లింగ్ లైస్ నో పోలీస్, ఓపెన్ మౌత్. ఇంకా సినిమా చూసినా కూడా మళ్ళీ మళ్ళీ ట్రైలర్స్ వస్తే ఇంకా ఇంకా నవ్వు అలా గుర్తొచ్చేస్తుంది, మొత్తం మూవీ అంతా గుర్తొచ్చేసి ఇంకా నవ్వొస్తోంది. మిగిలిన క్యారెక్టర్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. శకలక శంకర్ గారు, ఇందాక రమేష్ గారు చెప్పినట్టు ఆయన క్యారెక్టర్ కి ఎంత మంచి పేరైతే వచ్చిందో, శకలక శంకర్ కి కూడా నిజంగా పడిపడి నవ్వుతున్నారు థియేటర్స్ లో. అసలు రామ్ దేవ్ బాబు కొత్తగా చూపించింది, అంటే మిగిలిన వాళ్ళని హీరోల్ని వాళ్ళని అన్ని మూవీస్ లో చూస్తూ ఉంటాం, అండ్ శకలక శంకర్ ని కూడా కొన్నిట్లో చూసాం, బట్ కొత్తగా మీరు చూపించింది ఏంటంటే రామ్ దేవ్ బాబా గురించి అండ్ కేఏ పాల్ గురించి. ఈ రెండింటికి అసలు ఐడియా వచ్చింది మీకు వాళ్ళిద్దరిది పెట్టాలని? యూట్యూబ్ లో చూస్తుంటే ఐ ఫెల్ట్ ఐ నవ్వాను, బికాజ్ ఐ సీ ఐఎమ్ వెరీ లెస్ ఎక్స్పోజ్ టు థింగ్స్.
సో నాకు నవ్వు అనిపించింది. ఐ థాట్ మేబీ ఇట్ విల్ బి ఫనీ ఫర్ ద అదర్ పీపుల్ అని అంతే అండి. ఐ ఫెల్ట్ ఇట్. ఐ థింక్ శంకర్ హ్యాస్ ద బెస్ట్ రోల్ అమాంగ్ ఆల్ ఆఫ్ దెమ్ అండి. అంటే టైలర్ మేడ్ రోల్, అంటే ఒక గ్యాలరీస్ కి ఈజీగా కనెక్ట్ అయ్యే రోల్. అంటే బేసికలీ అతనికి ఉన్న లోపమే ఒక స్ప్లిట్ పర్సనాలిటీ, ఏదో ఒక ఆస్పైరింగ్ ఆర్టిస్ట్, అది ఏ చూస్తాడో ఆ క్యారెక్టర్లో అయిపోతాడో అనేది ఒక ప్లేయింగ్ టు గ్యాలరీస్. అంటే హీ హాస్ ద బెస్ట్ సీన్స్, ఏది జల్సా సీన్ అయినా కానీ లేదా ద అదర్ థింగ్, హీ హాడ్ ద డాన్స్ అయినా కానీ దిస్ థింగ్స్. బట్ ద థింగ్ విత్ శంకర్ ఈస్ హీఈస్ అ వెరీ ఇంటెలిజెంట్ యాక్టర్. ఆయన అమాయకత్వ అని ఆయుధంలో వాడుకుంటాడు. అంటే హీఈస్ ఇంటెలిజెంట్ బట్ హీ షోస్ హీఈస్ ఇగ్నోరెంట్ అండ్ హీ డజన్ నో ఇట్ అండ్ హీ ఎగ్జాక్ట్లీ నో వాట్ హీఈస్ డూయింగ్ ఆన్ ద స్క్రీన్. అండ్ అతనిలో ఉండేది అంటే ఆ ఇన్నోసెన్స్ కూడా ఉంది, నమ్ముతారు. అంటే యూ ఫీల్ అంటే ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఐ థింక్ హీస్ అ వెరీ స్మార్ట్ మ్యాన్. అతను ఆన్ స్క్రీన్ కూడా హీ ట్రైస్ టు షో దట్ హీస్, ఐ మీన్ హీ సమ్మన్ హూ ఇస్ నాట్ స్మార్ట్ అండ్ హూ ఇస్ వెరీ ఇగ్నోరెంట్ అండి. ఐ థింక్ హీస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్ అండి. ఐ థింక్ శంకర్ ఇస్ జస్ట్, నేను చూసిన వాళ్ళలో శంకర్ అతను వెన్ హీ డస్ ద రోల్ హీ ఫర్గెట్స్ హిమ్సెల్ఫ్ అండి. ఆయన చుట్టుపక్కల ఏం కనపడదు ఆయనకి, అదొక హీ గో ఊపు ఉంటుంది కదండి, సంథింగ్ ఈస్ పొసెస్డ్, ఉండిపోతాడు. దట్ ఈస్ వెరీ రేర్. దట్ ఈస్ ద రీజన్ వై వెన్ వీఆర్ షూటింగ్ యాజ్ వెల్ ఐ వాజ్ లాఫింగ్ ఆర్ ఐ వాజ్ సో కన్విన్స్ దట్ దిస్ గై ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ ఎల్స్ ఆన్ ద ఫిల్మ్ అనండి. సో అదొక రకంగా ప్లస్ కూడా అయినట్టుంది, బెటర్ కదా. ఒక క్యారెక్టర్ మనం చెప్పినప్పుడు అందులో ఇన్వాల్వ్ అయిపోవడం, కాసేపు అందులోనే ఉండడము అనేది నిజంగా. అయితే ఒక కాలర్ ఉన్నారు, న్యూయార్క్ నుంచి వెయిట్ చేస్తున్నారు రామ్ గారు మీతో మాట్లాడాలని. రామ్ గారు హాయ్ అండి. హాయ్, చూసారా మూవీ ఆనందు బ్రహ్మ? ఇందాకే చూసి వచ్చారా, నచ్చిందా? సో మాట్లాడతారు, ఎవరితో మాట్లాడతారు? రమేష్ గారు, డైరెక్టర్ మాట్లాడండి. హలో, చెప్పండి సార్. యా రమేష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా, బాగున్నా సార్. ఇస్ ఫైన్. యా ఫైన్. అదే మూవీ చూసానండి, చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది మూవీ అంతా. సో ఇట్స్ ఎక్సైటింగ్, చాలా బాగుంది మూవీ మాత్రం. థ్యాంక్ యూ సార్. ఈవెన్ డైరెక్టర్ గారు కూడా మంచిగా, చాలా ఫస్ట్ టైం అనుకుంటా. పాఠశాల తర్వాత సెకండ్ మూవీ అండి? దిస్ ఇస్ సెకండ్ ఫిలిం సార్, డైరెక్టర్. హలో, నమస్తే అమ్మా. మూవీ చాలా బాగుందండి, ఎగ్జాక్ట్ గా నిన్న స్టోరీ కూడా బాగా చెప్పారు. ఈవెన్ వెన్నెల కిషోర్ గారు బాగా చేశారు, అండ్ మీకు ఏ సీన్ బాగా నచ్చింది? మాకు అన్ని కామెడీస్ నాన్ స్టాప్ లో ఎంటైర్ మూవీ అందరూ థియేటర్ అందరూ నాన్ స్టాప్ లో నవ్వారండి. సో ఇది చెప్తారా లేదా అని అడిగాను క్వశ్చన్ నేను. ఏది ఏది అంటే చెప్పలేదు, వినిపించకుండా ఇటు వెన్నెల కిషోర్ తో అంటారు కదా శ్రీనివాస్ రెడ్డి గారు, చాలా బాగుంటుంది ఆ సీన్ కూడా నిజంగా. సీన్ ఏమో చక్క మంచిగా తాగోదు రమేష్, మంచిగా ఆ తాగడంతో భయాన్ని మర్చిపోవడం, ఆ సీన్ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇలా మాట్లాడుకుంటే చాలా బాగా. అండ్ వెన్నెల కిషోర్ గారు నెక్స్ట్, శకలక శంకర్ తర్వాత వెన్నెల కిషోర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఆయనే మెయిన్ కాబట్టి, మెయిన్ పిల్లర్ ఫస్ట్, తన తర్వాత వీళ్ళందరినీ తీసుకుని వస్తారు కాబట్టి ఓకే. బట్ వెన్నెల కిషోర్ ది తన అన్నట్టు ఆడియో వీడియో రెండు ఉండవని చెప్తారు, అవుట్పుట్ ఇన్పుట్ అని చాలా చక్కగా యూజ్ చేస్తారు అక్కడ. సో తన గురించి ఒకసారి చెప్పండి. డిఫికల్ట్ అంటే క్యాస్టింగ్ వైజ్ అండి. అంటే వెన్నెల కిషోర్ మిగతా ముగ్గురికి దే హ్యావ్ అ లాట్ ఆఫ్ డైలాగ్స్ అండి సీన్ లో, ఏదో ఒక యాక్షన్ పరంగా ఏదో దే ఇస్ ద స్టాండ్అవుట్ థింగ్ ఇన్ ఇట్. వెన్నెల కిషోర్ ఈస్ సమ్వన్ హూ హ్యాస్ అ వెరీ సటిల్ రోల్ అండి. సో వీ నీడెడ్ సమ్ యాక్టర్ హూ ఇస్ వెరీ సటిల్డ్, వెరీ కంపోజ్డ్, బట్ స్టిల్ హూ కెన్ మేక్ హిస్ ప్రెజెన్స్ ఫెల్ట్ అండి. కిషోర్ ఈస్ అ వెరీ వెరీ స్మార్ట్ అండ్ హీ నోస్ వాట్ టు డూ. ఆ సటిలిటీ ఉందండి ఆయనలో. The reason why the Raju's character, his character is so good is because he could get in a lot of simple things. He
He's someone with all that thing, he could get that small nuances, he could get to the role. And I think Kishore, I can't think of anyone else beyond Kishore. And anyone else would have done it, but it would have been very difficult someone to do it like the way he did it. లేదంటే అన్ని క్యారెక్టర్లు ఒకటేలాగా అనిపించేవి. అందరూ నడుస్తుంటారు, అందరూ పడుతుంటారు, అందరూ చేస్తుంటారు, ఇంకా అది గందరగోళం అయిపోయింది. నవ్ ఇక్కడ క్లియర్ డిమార్కేషన్ ఉంది, ఈచ్ వన్ హ్యాస్ దేర్ ఓన్ అప్రోచ్. శంకర్ శంకర్ నువ్వు ఏం చెప్పినా అదే చేస్తున్నాను. సో శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి, ఈచ్ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ ఎ క్లియర్ డిమార్కేషన్ అనే అప్రోచ్ అండి. సో సక్సెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక మాట చెప్పాలి మీ ఇద్దరికి కూడా. యాక్చువల్లీ హారర్ మూవీ అనగానే బ్యాచులర్స్ లేకపోతే ఎవరు ఒకరు సింగిల్ ఊరికే వెళ్తారు, ఎలా ఉందో చూద్దాం అన్నట్టు రాయడానికి వెళ్తారు. అట్లాంటి ఫ్యామిలీస్ తో వెళ్తున్నారు ఆనందో బ్రహ్మకి. సో ఈ ఎలా ఈ సక్సెస్ అనేది ఫ్యామిలీతో అనేది అంటే ఫస్ట్ సినిమాకి వెళ్ళి బాగుందంటే ఆటోమేటిక్ గా లేదు అందరు చూడాలంటే ఫ్యామిలీతో వెళ్ళడానికి ఓన్లీ మౌత్ టాక్ అండి. ఎంత పబ్లిసిటీ చేసినా అది సినిమా ఫస్ట్ షో పడడానికే, తర్వాత సెకండ్ షో అంటే 2 గంటల ఆట అవ్వచ్చు, ఈవినింగ్ అవ్వచ్చు, సెకండ్ షో అవ్వచ్చు, అదంతా ఓన్లీ మౌత్ టాక్ ఉంటే గానీ జనాలు థియేటర్కి వెళ్ళరు. మా సినిమా ఎలా అయిపోయిందంటే అసలు ఈ సినిమా చూడకపోతే చాలా మిస్ అవుతారు అనేలాగా మాట్లాడుకుంటారు. నేను సినిమా చేసినందుకు అనట్లేదండి, బయట ఈరోజు హిట్టే మాట్లాడుతుంది. అంటే థియేటర్లోకి వెళ్తే ఏదైతే సెకండ్ హాఫ్ 40 మినిట్స్ ఇంకా అంతకంటే అంటే ఈ మధ్య కాలంలో అంత నవ్వలేదు అంటే ఎట్లుంటదండి. అందుకు ఫ్యామిలీ వెళ్ళడంలో అది రీజన్ అని నా ఫీలింగ్. యాక్చువల్లీ నేను కూడా అదే చెప్పాను కదా, ఫస్ట్ వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉన్నారు, చెప్పిన తర్వాత మిగిలిన వాళ్ళు కూడా ఇంత బాగుంది అని ఫ్యామిలీస్ ని తీసుకొని వెళ్తూ ఉన్నారు. సో అదే అడగాలనుకున్నాను నేను. ఓకే, ఇంకా శంకర్ గారు ప్రమోషన్స్ లో భాగంగా ఒక మాట అన్నారు, అండ్ జనరల్ గా కూడా అంటూ ఉన్నారు, డైరెక్టర్ వస్తారు ఇంగ్లీష్ లో డైలాగ్ చెప్తారు వెళ్ళిపోతారు, కానీ మేమే మధ్యలో తంటాలు పడతా దాన్ని కూర్చుకొని కోఆర్డినేట్ చేసుకునే చేయాల్సిందని. అంటే సార్ ఇక్కడైనా ఎక్కువ ఆయన చదవచ్చు, ఆయన అక్కడ ఇంగ్లీష్ ఎక్కువ అంటే ఇంగ్లీష్ కంఫర్టబుల్ ఉంటది ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్న, మళ్ళీ తెలుగు అనేసరికి కొంచెం అర్థం కాకపోవడం మంచిదైందండి. సో ఆయనకి అర్థం చేసుకునేది బ్రహ్మాండంగా వచ్చింది. సో అది ఇంకా కొంచెం మేలైంది. బేసికలీ ఐ రైట్ ద డైలాగ్స్ యాజ్ వెల్ అంటే, వెన్ ఇట్ కమ్స్ టు కమ్యూనికేషన్ ద ఫార్మల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఈస్ మోర్ కంఫర్టబుల్. సో దట్స్ ద రీజన్. మా కథ తెలుసు, మాకు సీన్లు వస్తాయి కదండి ఊరికే. ఏంటంటే డైరెక్టర్ గారు ప్రతి దాంట్లో కిషోర్ అది అని అనేసరికి శంకర్ గారు నేను ఇట్లా చూసుకొని సరే తర్వాత అంటే కోహ్లీ కామెడీ తప్ప అయ్యో అర్థం కాకపోతే ఆ క్యారెక్టర్ అంత బాగా చేయలేరండి ఎవరైనా. ఓకే, రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. తనే విలన్ మూవీకి లాస్ట్ లో అసలు తెలిసిపోతుంది. అండ్ అసలు విషయం ఏంటంటే ఇంటి కోసం తల్లిదండ్రుల్ని చంపాలి అనుకుంటారు కదా, అదేమన్నా రియలిస్టిక్ గా ఉన్నా తీసుకున్నారా లేకపోతే మీరు డిజైన్ చేసిన క్యారెక్టర్? యు సీన్ పేపర్స్ ఇందు గురించి అవసరం లేదు, 100 రూపాయలు చంపేసుకుంటారు. సో ఇట్ ఇస్ నాట్ అ క్వశ్చన్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్, వాల్యూ డజంట్ మ్యాటర్. ఎవరు సర్వ ఎవరు నీడ్ సర్కమ్స్టాన్సెస్ గ్రీడ్ కి దట్ ఈస్ బిగ్. అండ్ హీఈస్ బ్రిలియంట్ యాక్టర్ అండి. నాకు హీఈస్ వన్ సమ్మన్ బోత్, ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది, ఒక ఈవిల్ ఉంటుంది అండి. హీ హెస్ గాట్ దట్ అంటే ఒక కంపోజ్డ్గా హీ కుడ్ జస్ట్ హ్యావ్ ఎ స్మాల్ రియాక్షన్ షోయింగ్ దట్ హీఈస్ సమ్మన్ హూ ఈస్ సాఫ్ట్ స్పోకెన్ నైస్ పర్సన్ యాజ్ వెల్ యాజ్ ఆయన ఒక ఈవిల్నెస్ ఉంటుంది అండి. హీఈస్ అ బ్రిలియంట్ యాక్టర్ అండి, దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఐ జస్ట్ లవ్డ్ హిస్ పర్ఫార్మెన్స్ అండి. మీకు బాగా నచ్చిన సీన్ ఏది రాఘవ్ గారు మూవీ మొత్తంలో మీకు బాగా నచ్చింది ఏది? నాకు ఐ థింక్ ద మోస్ట్ ఛాలెంజింగ్ వన్ టు రైట్ వాజ్ తాప్సిస్. వాళ్ళు రియలైజ్ అయిన తర్వాత, వాళ్ళు రియలైజ్ కావాలా, వాళ్ళ ఒక పర్పస్ కావాలా, అంతవరకు ఒక బయస్తులైన మనుషు బయస్తులుగా చూపించిన క్యారెక్టర్స్ దే హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ టు బీయింగ్ ఎ స్ట్రాంగర్, దట్ వాజ్ ద హార్డ్ పార్ట్ ఆఫ్ ద సీన్. దట్స్ ద వన్ సీన్ విచ్ is I feel that it is well written and well performed and well really captured it. I think in terms of that comedy ki see a half I write, 50% is writing, the other thing I always say artist gets it to life and absolute credit to them. And it is not, it's something which I write, I can write comedy effortlessly for some reason.
సో ఇట్ వాస్ ఈజియర్ అండి, దట్స్ ఇట్. సో రమేష్ గారు మీకు నచ్చిన సీన్ ఏది, బాగా బాగా నచ్చిన సీన్? నాకు అంటే జనరల్ గా సినిమా బాగా ఇష్టం అండి. రెగ్యులర్ కామెడీ హర్రర్ నుంచి ఒక కొత్త పాయింట్ చెప్పడము, కొత్తగా చేయడమే చాలా సక్సెస్ అయిన ఫీలింగ్. మీ సీన్ కాకుండా, అంటే మీ సీన్ కాకుండా నేను చెప్పాను కానీ అన్నిటిని జడ్జ్ చేసి మంచి సీన్ మీకు ఏది ఇష్టమో చెప్పాలి. నాకు అంటే ఇప్పుడు కామెడీ పరంగా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అద్భుతంగా చేశారు. నాకు సినిమా చూసిన తర్వాత నాకు ఒక జెల్, అంటే సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఒక 15 నిమిషాలకు ఒక బ్యాంగ్ ఇస్తారు కదా, ఫస్ట్ మనుషులు అనుకున్న దయ్యాలు, అది చాలా గొప్పగా అనిపించింది. అంటే థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్ ఎవరికి ఇంత షాక్ ఇస్తారని తెలియదు. అంటే అక్కడనే జనాలు ఎక్కడ ప్రిపేర్ అవుతారు, సినిమా ఏదో కామెడీ హర్రర్ సినిమా అన్నారు స్టార్ట్ అయింది, ఒక్కసారి అరే వాళ్ళు వీలు కాదా, అక్కడ బ్యాంగ్ అయిపోతారండి. తర్వాత ఆటోమేటిక్ గా మా క్యారెక్టర్లు రావడం, మేము నవ్వేయడం అది, ముందు జనాలను కూర్చోబెట్టడానికి అదొక డిఫరెంట్ స్క్రీన్ ప్లే. నాకు అది బాగా ఇష్టం యాక్చువల్లీ. ఓకే, ఇంకా మూవీలో స్పెషల్ గా మాట్లాడుకోవాలి అని చెప్తే ఏ క్యారెక్టర్స్ గురించి మీరు మాట్లాడతారు? ఐ థింక్ శ్రీనివాస్ రెడ్డి రోల్ అండి, డెఫినెట్లీ శ్రీనివాస్ రెడ్డి. ఇట్ ఈస్ ద హార్డెస్ట్ క్యారెక్టర్ టు డూ, ఐల్ టెల్ యూ, ఇస్ బికాస్ హీఈస్ ద ఓన్లీ వన్ హూ నోస్ దట్ ద గోస్ట్ ఎగ్జిస్ట్ అండ్ దిస్ ఈడియట్స్ ఆల్, ఐ మీన్ వీళ్ళు చేస్తున్న రచ్చ, వాళ్ళు చేస్తున్నది ఇది అన్ని తెలుస్తుంటాయి. అండ్ హీ హ్యాస్ టు, ఐ థింక్ శ్రీనివాస్ రెడ్డి ఈస్ ద స్మార్టెస్ట్ యాక్టర్, వెరీ వెరీ స్మార్ట్. అంటే అతని రోల్ కాకుండా he knows the other characters, he knows the previous scene, he knows the next scene, and he can contribute in terms of the whole scene and he is extremely smart, and he has been a great help in terms of designing and in terms of staging and all things across and he has held the film together. And he is like, if you look at it, all the three or four characters lo Srinivas holds the whole film apart and holds the film across. Yes. And thanks to him, and I think he's got a lot of experience and he's very extremely smart. So release tarvata meeda emanu matladara aina? No, vacharandi, promotions ki vacharu and he's there. We have been trying to promote the film as much as possible. Actually promotion kuda avasaram ledemo, janalu antaga idaipoyaru. But em ante తెలుసుకోవాలి కాబట్టి మేము ప్రమోషన్ కంటే కూడా మా సక్సెస్ ఆనందాన్ని చెప్పుకుంటాను అంతే. నేను యాక్చువల్లీ ఇది కూడా అడగాలనుకున్నాను, ప్రమోషన్ రిలీజ్ కి ముందు అంత, అంటే ఒక ట్రైలర్ చూసాము అంతవరకే అనమాట, శకలక శంకర్ది గానీ మీరు గానీ కొంచెం కనిపిస్తూ ఉన్నాయి, సో వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, ఓకే ఇది ఒక హారర్ మూవీ వెళ్ళొచ్చు వెళ్ళాలి అని అనుకున్నారు. బట్ ఆ ప్రమోషన్ అనేది మూవీ సక్సెస్ కి ఎంతవరకు యూజ్ అయింది? The audience now decide to see a film or not by a trailer, yes, or a poster. And they're very smart. And it is not very, it's not about money. Actually, trailer is the second sex scene, Madhya Kalam movie, Sandhi Kula. So you have to have a trailer which can convince the audience. And that's not what you have to do. Good or bad, you have to tell them this is the story. This is what you can expect. This is what we are going to deliver. And if it is told well, yes, ante oka 10-20% or 30% opening tho start avutadu. Aa 30% if they see and they like it, and there is going to be a shift to 50-60 seats. But that is our job, is to do a decent trailer and a poster and convince the audience to come. The director garu kata enta baaga raaskunna enta teesaro oka trailer kuda theme raaskunnaru. Trailer ante ippudu manaku trailer cut separate, ante industry la separate untaru vaallu, vaalla cinema chusi trailer cut chestaru, ala kaadu. ట్రైలర్స్ కు స్క్రీన్ ప్లే రాసుకునేవాడు నిజంగా, రియల్ ఇజ్ నేను ఎవరిని చూలే అట్లా. అంటే ఈ ట్రైలర్ ఇలా 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 కట్ చేయాలని నైట్ రెండుల ముందు స్క్రీన్ ప్లే రాసుకునేవాడు, మాకు తెలిసేది అది. సరే అన్ని రాస్తాడేంటి డైరెక్టర్ అనుకున్నాం. ట్రైలర్ కట్ అంటే మేమే చేసాము, ఒకసారి ట్రైలర్ చూస్తే మాకే షాకు, ఒక పోస్టర్ చూస్తే మాకే షాకు, చేసిన మాకే షాక్ ఉంటే ఆడియో అంటే చూసిన కొత్తగా ఉంటది కదా, అది బాగా ప్లస్ అయింది. ఓకే, మీరు చెప్తుంటే నాకు కూడా కొత్త ఫీలింగ్ అన్నమాట. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారి ట్రైలర్ చూద్దాం ఇప్పుడు. ట్రైలర్ ప్లీజ్. పంచభూతాలు పంచేంద్రియాలతో ప్రాణం పోసుకున్న మనిషిని అహం బ్రహ్మస్మి అన్నారా? చావు పుట్టుకున్న మధ్య కొట్టు పింటారే దయ్యాలు చూసి భయపడారా? నీ గుండెకి ఒక పెద్ద బొక్క ఉంది, నీకు బాగా భయం వేసింది అనుకో, అప్పుడు ఏం చేస్తా? బిగుసుకోని పోయి భయపడతా ఉంటాను సార్. ఇక నుంచి ఫ్రీ అయిపోయి బాగా నవ్వేసి శ్రీనివాస్ రెడ్డి గారి క్యారెక్టర్ చూస్తే ఆ దగ్గర పాపం అనిపిస్తుంది కూడా. నిజంగా భయపడాల్సిన చోట భయపడకూడదు అనమాట, తనకుంటే ప్రాబ్లం వల్ల నవ్వాలి.
నిజంగా భయపడాల్సి కొన్ని దగ్గర తను హ్యాపీ దగ్గర ఏడవాలి. నిజంగా చాలా వెరైటీ డిజైనింగ్ అండి క్యారెక్టర్ అనేది. అండ్ మనం ఒకే ఇంట్లో మొత్తం నలుగురిని పెట్టి సినిమా తీసేశారు. సో అంటే ప్రొడ్యూసర్ గారికి బాగా డబ్బులు మిగిలిపోయినట్టేనా? ఇట్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్ అండి ద ప్లేస్. ఐ థింక్ ఇట్ కాస్టెడ్ అ లాట్ ఫర్ ద పుట్టింగ్ అప్ ద హోల్ థింగ్. అండ్ వి హాడ్ టు చేంజ్ ద కలర్స్, వి హాడ్ టు చేంజ్ ద ఇంటీరియర్స్. ఇట్ హాస్ టు థింక్ or not 90 minutes to sustain in one place will become very very boring. Yes. It took a lot and in terms of sound couch, in terms of technicians, this is a lot which has been. Yeah, we didn't want it to edo intlo nalugulu poyesi or cliche horror comedy cheyadalchukore. So if you look this at the film, it is technically very well made in terms of sound or visuals or stuff. Mm. సో ఒక ఇంట్లో ఉన్నా కూడా అలా అనిపించదు, ఏదో ఒక ఇంట్లో ఉన్నాము ఇందులోనే నడిపారు అని అనిపించదు. బట్ ప్రొడ్యూసర్ గారి గురించి మనం డిస్కస్ చేసుకోవాలి కాబట్టి సో ఆ విషయం నేను ప్రస్తావించాల్సి వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఒకే ఇంట్లో మూవీ మొత్తం తీసారు కదా, సో కెమెరామెన్ కి ఎన్ని మార్క్స్ వేస్తారు మీరు? సినిమా అంటే డార్క్ ఉండాలి, డార్క్ లో పోవాలి, ఈ వద్దు చూసారు. సో వీ డోంట్ వాంట్ ఇట్. వై క్యాన్ వీ కెన్ లైట్ ఫుల్ ఉన్నా స్కేర్ చేయొచ్చు, ఆ కంగారు లేదు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ లైటింగ్ హీస్ బ్రిలియంట్. And if you look at the visual qualities, it's very colorful. Oh, ghost film colorful undagadu, we got in so much colors and it's vibrant, but it still there is a sense of a fear and a scare in it. And I think he's extremely good with it. Okay, so Ramesh garu, inka meeru movie lo special ga maatladalsi vaste ever character gurinchi maatladtaru? Mem maaku andariki telusu Shankar. Adi mem chesinappudu nunche ante cinema lo andariki andaram maa chesam andari peru vachina శంకర్ ఒక మా అందరికంటే ఒక మెట్టు పైన ఉన్నాడు. ఎందుకు అంటే వాడు చేసిన క్యారెక్టర్లు మీరు అన్నారు కదా, చిరంజీవి గారిలా డ్యాన్ చేయడము అది వేరు, రామ్దేవ్ బాబా అవ్వచ్చు, పాల్ అవ్వచ్చు, అంటే వాడు అది చేసేటప్పుడే జనరల్గా ఆ క్యారెక్టర్ మీదనే చాలా గ్రిప్పు. క్యారెక్టర్ బిఫోర్ ముందు ఒక రెండు సార్లు చూసుకొని ఒకసారి నా దగ్గరకు వచ్చి అన్న ఇది చూడు అని అంటే అది చాలా డెడికేషన్గా చేశాడు. అదొకటి ద సేమ్ టైం చేసిన ప్రతిసారి మాకు ఆ చిరంజీవి గారి సాంగ్ ఉంటుంది కదా, అదైతే ఎన్నిసార్లు చూసి నమ్ముకున్నాము. రామ్దేవ్ నైట్ సపరేట్ ఆడికి ఒక డే సపరేట్ ఇచ్చి వాడి సీన్ అని తీసి తెల్లారి అందరు కాంబినేషన్ సీన్లు ఉంటే షూటింగ్ ఆపుకొని వీడియోలు చూసి ఒక 10-15 నిమిషాలు లొకేషన్ అని నమ్ముకున్నాం. అంటే ఒక క్యారెక్టర్ మేము అంత ఎంజాయ్ చేసాం ఆ టైం ఉండే. అది ఈరోజు హిల్లరేసింగ్ అంటే మా ముగ్గురికి ఆ క్యారెక్టర్ బాగా ఇష్టము. ఇంకోటి వాడు కరెక్ట్ పర్సన్ పడ్డాడు, వాడు చాలా కసిగా చేశాడు. ఈ రోజు ఆ థియేటర్ లో అది ఫుల్ రెస్పాన్స్ తెలుసు, నాకు డౌట్ లేదు. ఆడి క్యారెక్టర్ పీక్స్. సో మీ ఫ్రెండ్స్ గాని రిలేటివ్స్ గాని చూసారా మూవీ, వాళ్ళు ఎలాంటి కాంప్లిమెంట్ ఇచ్చారు? చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు పర్టికులర్ గా. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఈ మధ్య నేను ఎప్పుడు చేసినా రెండు సీన్లు మూడు సీన్లు తాగుబోతు రమేష్ వచ్చి తాగేసి వెళ్ళిపోతాడు. ఫస్ట్ టైం ఒక క్యారెక్టరేషన్, ఒక తులసి అనే క్యారెక్టర్, నాకు భార్య ఉండడం, నాకు కొడుకు. నాకేంటంటే నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే తాగుబోతు ఇవన్నీ కామెడీ ఇవన్నీ పక్కకు పెడితే ఒక సీన్ ఉంటుంది భార్య దగ్గర, అంటే డబ్బుల కోసం నేను ఇంకోసారి తాగనే అది అని. అంటే కామెడీ అని ఎప్పుడు ఎమోషనల్ చేస్తే అది బాగుంటే చాలా మందికి నచ్చుతుంది, లేకపోతే కొంచెం అటుటైనా ఏదో డ్రామా చేసిండు ఏదో గ్లిజరిన్ పెట్టుకున్నాడు అలా ఉంటుంది. అది లేదు, నన్ను అందులో కూడా నువ్వు బాగా చేసావు, నీకు ఎమోషన్ బాగా చేస్తావు అని అన్నారు. అది చాలా గొప్ప కాంప్లిమెంట్ గా ఫీల్ అయినా. సో నేను కూడా అడగాలనుకున్నాను, యాక్చువల్లీ తాగుబోతు క్యారెక్టర్ అనగానే రమేష్ గుర్తొస్తాడు. అంటే ఓన్లీ ఆ క్యారెక్టర్ కోసం రమేష్ పర్ఫెక్ట్ అని అనిపిస్తోందా ఎవరికైనా, లేకపోతే మీరు ఇట్లా నోటెడ్ అయిపోయారా? అలా నోటెడ్ అలా ఎందుకు నోటెడ్ అయ్యానంటే జనరల్ గా అంటే మనకు చాలా మంది తాగుబోతు యాక్టింగ్ చేశారండి. చాలా మంది కేశవ ముఖర్జీ గారు అని ఇండియాలో ఒక ఆయన టాప్ కామెడియన్ చనిపోయారు ఆయన, కేశవ ముఖర్జీ అంటారు ఆయన. తర్వాత పక్క తాగుబోతుడి లాగా ఉండేది నేను, నా కలర్ అవ్వచ్చు, నా తాగుబోతు యాక్టింగ్ అవ్వచ్చు. ఏమైపోయిందంటే స్టాప్ అవ్వండి, అంటే వేరే ఎవరు చేసినా నన్ను ఇంప్రెషన్ చేయాలి, లేకపోతే కొంచెం ఆర్టిఫిషియల్ గా ఉంటది ఏదో సమ్. నేను చేస్తే ఇంకా పక్క తాగుబోతుడు వచ్చి వెళ్ళిపెట్టినట్టు ఉంటది. సో మరి సప్తగిరి గారు లాంటి వాళ్ళు హీరో అయ్యారు కదా, మీరు కూడా
మంచి క్యారెక్టర్ వస్తే హీరో అయ్యారు. ఇప్పుడు మీరు ఏమన్నారు మంచి క్యారెక్టర్ ముందు తాగుబోతు నుంచి మంచి క్యారెక్టర్ తులసి లాంటి క్యారెక్టర్ ముందు జాయిన్ అయ్యాను అంటే ఇంకా ఇంకా నేను ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా. యాక్చువల్లీ కథ పరంగా ఈ ఫోర్ క్యారెక్టర్స్ హీరో ఉండే, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నలుగురు హీరోలే, ఎస్ ఎస్, కథ పరంగా ఎస్, అండ్ దే ఆర్ ది హీరోస్ ఆఫ్ ద ఫిల్మ్. And I think it is their film. There is no doubt about it. Yes, it is. Without a doubt. So, mundu mundu manchi manchi movies ravalaita Ramesh garike. Yes, yes. Idu kuda chaala manchi point. So, finally, ma Prabhasa Bharat years kosam emaina cheppadunda Raghu garu? Thank you for watching it. I mean, I think US and other people, where they take time to travel, take time to go to see the film. Very glad that they had a good laugh. And they had a, I mean, very strong word of mouth. Vallu chodan gaakanna పక్కన పిలిచి మరి చూసాం బాబు చాలా బాగుంది అని చెప్పడం వల్ల ద రీజన్ వై వీఆర్ ఏబుల్ టు డూ దట్ నెంబర్స్ అని. ఐ మీన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, హారర్ కామెడీ అయిన ఫిల్మ్స్ యుఎస్లో ఎప్పుడు ఆడలేదు, నాట్ మచ్ పాపులర్. బట్ ఐ మీన్ దిస్ ఇస్ వన్ ఫిల్మ్ విచ్ వీ డిడ్ ఫినామినలీ వెల్. ఐ మీన్ టూ డేస్లో వీ హవ్ డన్ అరౌండ్ మోర్ దెన్ $100,000 ఆర్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ ద వీకెండ్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ అండ్ వెరీ హ్యాపీ దట్ దే కుడ్ హ్యావ్ ఎ లాఫ్ అవుట్ అండ్ ఇట్స్ సంథింగ్ విచ్ మేక్స్ మీ ప్రౌడ్ అండ్ ఇట్ ఈస్ వర్త్ ద ఎఫర్ట్ వాట్ వీ వెంట్ త్రూ. అండ్ బిగ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ దెమ్. మన 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 ఇండియాలో కంటే కూడా యుఎస్ఏలో అంటే బయట ఎక్కువ సక్సెస్ అయింది అని విన్నాం అండి. Yes. Thank you so much, Ramesh garu and Raghu garu. Thank you for having us. మళ్ళీ ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలి మూవీ, మళ్ళీ మనం సక్సెస్ మీట్ లో తప్పకుండా మీట్ అవుదాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఇదే వంటి ప్రవాస భారత్ లైవ్ షో చూస్తూనే ఉండండి TV5.